నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను జేవీడీ పథకాలకు జాయింట్ అకౌంట్ నిర్ణయాన్ని రద్దు చేయాలి. ఎస్ఎఫ్ఐ డిమాండ్. గుత్తి పట్టణంలో డిగ్రీ విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం ముఖాముఖి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జేవీడీ వసతి దీవెన గతంలో ఎలా ఇచ్చారో అదేవిధంగా ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం విద్యార్థులను జేవీడీ వసతి దీవెన పథకాలకు దూరం చేయడానికి కొత్త కొత్త నిబంధనలు పెడుతుంది. ఈ నిబంధనల వల్ల విద్యార్థులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. గతంలో ఏ విధంగా అయితే ఇచ్చారు అలాగే ఇవ్వాలి. అదేవిధంగా వస్తే దీవెన 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం 1,600 కోట్లు మిగుల్చుకుంది. ఇవన్నీ చూస్తుంటే పథకాల్లో కోతలు విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ అకౌంట్ నిర్ణయాన్ని విరమించుకోవాలి. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న వస్తి దీవెన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజేష్, పవన్ గౌడ్, చరణ్, రాజేష్, శాషావళి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులకు కలవడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు కలవడం జరిగిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిగ్రీ విద్యార్థులకు కానీ లేదా పై చదువుకు సంబంధించి వసతి దీవెనకు సంబంధించి తల్లిదండ్రుల అకౌంట్తో సంబంధించిన జాయింట్ అకౌంట్ కావాలని చెప్పి ఈరోజు కొత్త ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఇంటర్మీడియట్ విద్యార్థులకి అమ్మఒడికి కానీ అదేవిధంగా గతంలో చదువుతున్న సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ విద్యార్థులకు కూడా సింగిల్ పేరెంట్ అంటే మదర్ అకౌంట్ ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు పడుతున్నాయి. మరి ఈరోజు విద్యార్థులకి జాయింట్ అకౌంట్ కావాలని చెప్పి ఈరోజు కొత్త కొత్త పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గత సంవత్సరం సంబంధించిన విద్యార్థికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి 10,000 రూపాయలతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సర్దు కొట్టింది. ఈరోజు అలా చాలా మంది విద్యార్థులు కూడా వసతి దీవెన పెండింగ్ ఉంది. అయితే ఏదైతే యథావిధంగా ఈరోజు జాయింట్ అకౌంట్ లేకోకుండా రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల అకౌంట్ తీసుకుంటుందో అలాగే కోర్టుని మదర్ అకౌంట్ తీసుకుని ఈరోజు జేబీడి గారి వసతి ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మీరు తీసుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వసతి విద్యార్థికి సంబంధించి జాయింట్ అకౌంట్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత విద్యార్థి సంఘర్ష ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆందోళన చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.